కుటుంబ సభ్యులకు కడసారి చూపు కూడా శవాన్ని చూపించకుండా ప్రత్యక్షంగా పోలీసులు తీసుకెళ్లి అర్ధరాత్రి పూట దహనం చేయడము, శవాన్ని కాలబెట్టడము, ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యకు రేపుకు పాల్పడి కొంతమంది దుర్మార్గులు ఒడిగట్టే సాంప్రదాయాలను చట్టాలను ఉల్లంఘించి ఆ కుటుంబానికి కడసారి చూపు కూడా దక్కకుండా మోడీ యోగి ఇద్దరు కలిసి ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసిండ్రు. ఈ అన్యాయానికి గురైన కుటుంబానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడకపోను, కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక భరోసా నింపాల్సిన పని కూడా చేపట్టకపోవడం వల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి, ఆ దళితులకు మేము అండగా నిలబడ్డాం, మీ బిడ్డ మీద జరిగిన అత్యాచారానికి బదిలీగా చట్టపరంగా ఉరికంభం ఎక్కింపిస్తాం, నిందితులమని ఒక భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తే గురుగాం సరిహద్దులోనే ఈరోజు రాహుల్ గాంధీ మీద పోలీసులు పాశవికంగా దాడి చేసిండ్రు, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేసిండ్రు. దీనికి కారణం మోడీ యోగి ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ దళిత కుటుంబానికి అండగా నిలబడాల్సిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ నియంత్రించే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసిన పోలీసులను తక్షణమే బర్తరఫ్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఏ దళిత ఆడబిడ్డ మనీష వాల్మీకి మీద ఇంత దారుణానికి ఒడిగట్టిండ్రో, రేప్ అండ్ మర్డర్ చేసిండ్రో, వాళ్లను తక్షణమే అరెస్ట్ చేసి 30 రోజులలో ఉరికంభం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫోరెన్సిక్ నివేదికను తారుమారు చేసి భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతుంది. ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే దాన్ని వెకిలిగా వెటకారంగా మాట్లాడుతారు. నేను ఒకటే అడుగుతున్న బీజేపీ వాళ్ళని, హిందూ సాంప్రదాయాలను మీరు గౌరవిస్తామంటారు కదా, హిందూ సాంప్రదాయాలకు మీరే ప్రతినిధుల మంచి పట్టుకుంటున్నారు కదా, సొంత కుటుంబ సభ్యులు బ్రతుకున్నప్పుడు, సోదరులు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు కుటుంబ సభ్యులు దహన సంస్కారం చేస్తారా, లేకపోతే అనాథ శవంగా పోలీసులు దహన సంస్కారం చేస్తారా? ఇది హిందూ సాంప్రదాయమా నేను అడుగుతున్నా. రెండవది, వివాహం కానీ మహిళలు ఉంటే వాళ్ళను పూడ్చిపెడతారు, పెళ్ళైన వాళ్ళు ఉంటే వా శవాన్ని కాలుస్తారు. ఇవాళ వివాహం కానీ అమ్మాయి మీద దారుణానికి ఒడిగడితే మీరు తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట శవాన్ని తగిలబెట్టిండ్రు. హిందూ సాంప్రదాయంలో సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేపట్టరు. అర్ధరాత్రి పూట హడావిడిగా మీరెందుకు దహన సంస్కారాలు చేపట్టాల్సి వచ్చింది? ఏ ముద్దాయిలను, ఏ రేపిస్టులను కాపాడడానికి యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న బీజేపీ నాయకులను, ఇక్కడ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు మీరైతే అర్ధరాత్రి పూట శవాన్ని తలగబెట్టిన పోలీసులందరినీ కూడా బర్తరఫ్ చేయాలా? కనీసం ఆ శవాన్ని వాళ్ళ ఇంట్లో ఒక 10 నిమిషాలు పెట్టడానికి, ఒక్క నిమిషమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు చూడడానికి మీరు శవాన్ని కూడా ఇవ్వలేదంటే, ఈరోజు యూపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంత కర్కోటంగా, ఎంత కర్కశంగా దళితుల మీద దాడి చేస్తుందో మొత్తం యావత్ భారతదేశం గమనిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100కి 100% ఈ దళితులకు, ఈ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం, ఇట్లాంటి దారుణాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ఇవాళ మేము నిరసన తెలపడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటే ప్రయత్నం చేస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.